ఫ్రెండ్స్ మధ్య ఫండ్స్ ఏంటండి? తప్పకుండా ఈరోజే అసలే నాకు స్టేజ్ ఫియర్. సో అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, కోశాధికారి గారికి ఇచ్చేసిన తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకి, అలాగే నూతన కార్యవర్గం అయిన డిజిటల్ మీడియా సభ్యులందరికీ కూడా. సో ఈ అసోసియేషన్ రావడం చాలా సంతోషకరమైన ఇది, ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ మీడియానే, సోషల్ మీడియాలో మీడియాని తిట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎవరెవరో రాసిన వాళ్ళందరూ కూడా మీడియాగా చలామణి అయిపోతున్నారు. సో అసలు మీడియా సభ్యులు పక్కన ఇప్పుడే విచ్చేసిన దాము గారికి స్వాగతం. సుస్వాగతం. ఈ కమిటీ ఎన్నిక సందర్భంగా మన కార్యక్రమం విచ్చేసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న గారికి స్వాగతం చెప్తున్నాం. ఇంకో 10 నిమిషాల్లో దిల్లాద్ గారు కూడా వస్తున్నారు, ఇప్పుడే ఫోన్ చేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు మీడియా ఎవరు, సోషల్ మీడియా ఎవరు, డిజిటల్ మీడియా ఎవరు, ఇలాగ అందరినీ గుర్తించి అందరినీ ఒక సవ్యమైన దిశలో, ఎందుకంటే ఒక సినిమా బాగుంటే అందరూ బాగుంటారు, సినిమా మీద మ్యూచువల్, మీడియా బాగుంటే సినిమా బాగుంటుంది, ఇలా మ్యూచువల్గా వెళ్ళే ఈ రెండు రంగాల్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ విలువ తెలుసు, ఈ విలువ తెలుసు. సో ఇక నుంచి సినిమాకి మీడియా సహాయపడేలాగా, మీడియాకి సినిమా సహాయపడేలాగా రెండు కోఆర్డినేషన్ చేసుకునేలా ఈ అసోసియేషన్ ఉంటుందని. ఎందుకంటే మనకి రూమర్స్ కొత్త కాదు, మేమర్స్ కొత్త కాదు. సో కాకపోతే ఇండస్ట్రీలో డిజిటల్ మీడియా అనేది ఒక తంబులా ఉండాలి, కానీ ఒక తమ్నాయిల్స్ దగ్గర ఆగిపోకూడదు. సో ఇప్పుడు రాంబాబు అయితే ఏంటి, లక్ష్మీనారాయణ, సో చేసిన ప్రయత్నం చాలా నాయుడు, ఇలా ఈ అసోసియేషన్ని ఫామ్ చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ ప్రేమగారు, మూర్తి గారి నేతృత్వంలో ఇది ఇంకా మంచి దిశను తీసుకుంటుందని సో అనుకుంటున్నాము. అలాగే దీనికి నెక్స్ట్ మీటింగ్ ఉందన్నారు కదా, దిల్రాజు గారికి స్వాగతం. సో నెక్స్ట్ మీటింగ్ ఉందన్నారు కదా, ఈ నూతన అసోసియేషన్కి జర్నలిస్ట్ నుంచి నిర్మాతగా అయిన నా బాధ్యతగా మొదటి చెక్ను నేనే అందివ్వాలని అనుకుంటున్నాను. సో అది ఆ నెక్స్ట్ మీటింగ్లో ప్రకటిస్తాను. థ్యాంక్ యూ.